वेलकम बैक स्मार्ट एसआर व्लॉग्स मैं मंची प्लेस के वेलबो अदी चाले चाल बहुत अभी एंटे मेम शिर्डी को साईबाबा गुड़क वेलबो आ प्लेस सीम शिर्डी पोल उ शिर्डी एला उ इंचुमचु अला अभी इंका पड़ इंका अखिल अंदर कल शिर्डी साईबाबा गुड़क वेलबो इधी अला तोवल नड़कूंग येगलम तल्ली गुड़ इंकदी चर्च अला हाफ किलोमीटर पैन अला नड़कोनी नड़कोनीक बस इतना कॉलनी वा ऊर मुझे एंट्रेंस कॉलनी उठा कॉलनी वा नेक्स्ट वी रोड केमो आटो का बस का పిల్లలైతే ఎక్కడికి వెళ్ళలేదు కలిసి ఇదే ఫస్ట్ టైం గుడికి అందరం కలిసి వెళ్ళటం అనేది నేనైతే అప్పుడప్పుడు వెళ్తాను కాను కానీ ఇంకా ఇదే ఇక్కడ మేము గుడికి వెళ్ళి వచ్చాకేమో అయితే బస్సు రాజం వెళ్ళాకేమో ఒక టైం బస్ అయితే बस चाल बस का बस ఆటో బస్ ఛార్జీ అయితే చిర్లా నుంచి రాజానికి 20 రూపాయలు తీసుకుంటారు బస్ అయితే 10 రూపాయలు ఇంకా ఇంటి నుంచి అయితే 30 రూపాయలు రాజాని నుంచి అగ్రవాణి నుంచి ఒక్కొక్కరికి 20 రూపాయలు అయింది అప్పుడైతే తక్కువ ఛార్జీలు ఇవన్నీ కరోనా తర్వాత అయితే ఛార్జీలు అన్నీ పెరిగిపోయి ఆటోకి అయితే ఇప్పుడు కరోనా టైంలో పెరిగించేసారు కదా ఛార్జీలు అవైతే అలా పెంచేసారు ఇంకా తగ్గించలేదు ఇంకా బస్ అయితే స్టార్ట్ అయింది స్లోగా వెళ్తుంది బస్ బస్సులు అయితే ప్లేసే దొరకలేదు మొత్తం ఫుల్ అయిపోయింది ఒకే ఒక బస్సు వచ్చింది అందుకనే బస్ మొత్తం వెళ్ళేసరికి అయితే ఆల్రెడీ అందరూ ఎక్కేసారు ముందుగా ఫ్రెండ్స్ అయితే ఏం దొరకలేదు బ్యాగ్ గుడిలోకైతే ఎంటర్ అయిపోయాము ఆనందపుర అగ్రహారము ఊరు పేరు ఇప్పుడైతే ఎంట్రన్స్ స్టార్టింగ్ లోనైతే గుడిలోకైతే వచ్చాము ఎందుకంటే టైం అయిపోతుంది అందుకనేసి పూజని స్టార్ట్ అయిపోయి పూజలన్నీ అయిపోయాక ఇంకా 12 అయ్యింది ఇంకెందుకు హారతి ఇస్తారనేసి 12 గంటల హారతి అయితే ఉండిపోయాము 12 గంటల హారతి అయితే మాకు దర్శనం అయితే బాగా అయ్యింది హారతికి అయితే అందాము ఇక్కడికి 4 కోట్ల హారతి అయితే ఇస్తారండి ఉదయము ఇంకా మధ్య ఉదయం 9 గంటలకి ఉదయం 7 గంటలకి మధ్యాహ్నం 12 గంటలకి మళ్ళీ సాయంత్రం తెలీదు మళ్ళీ నైట్ కూడా ఇస్తారు మేమైతే హారతికి అందాము హారతి అయితే పూజ అయ్యాకేమో హారతి తీసుకున్నాకైతే సాయిరామ్కి ఉయ్యాలు ఉంటుంది అదైతే ఇలా అందరం కూడా ఊపాము అఖిల్ అయితే అది ఎందుకు ఊపాలి అన్నాడు ఊపితే మంచిదంట అని చెప్పాను అంటే ఇంకా ఇది గుడి చుట్టూ వీడియో అయితే తీసాము
మీరు వెళ్ళాలంటే గుడికైతే వెళ్ళండి. చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇది సాయిరాం గుడి పక్కనే విగ్రహం అండి. ఇది ఈ విగ్రహానికి ఆపోజిట్గా ఇంకా దూపు ఎద్దని పేరు రావట్లేదు, కానీ ఎప్పుడు నిత్యం కాలుతూ ఉంటుంది కదా, బొట్టు వస్తుంది అందులోంచి, అదైతే ఉంది. ఇక్కడైతే మీకు ఫోటో దిగాక నెక్స్ట్ అయితే దాని దగ్గరికి అయితే వెళ్ళాము. అందరము బొట్టులు అయితే పెట్టేసుకొని బొట్టు అయితే కొంచెం తీసుకొని అయితే వచ్చాము. ఇదైతే చుట్టూ ప్లహరీ అండి, సాయిరాం బొమ్మలు అవన్నీ అయితే బాగా పెయింటింగ్ అయితే వేశారు. చాలా అంటే చాలా బాగుంది. ఈ అక్కడ ఉంది కదా వేప చెట్టు, వేప చెట్టు ముందే అయితే సాయిరాంకి ఎంతో ఇష్టమైన విభూతి బొట్టు అయితే ఇక్కడే ఉంటుంది. ఆ కిందనైతే బొట్టు ఉంటుంది. ఇదైతే చాలా అంటే చాలా వేడిగా ఉందండి, ఇప్పుడు అదైతే కాలుతూనే ఉంటుందట. బొట్టు అయితే కిందన ఉంది, మేమైతే తీసుకొని అందరం పెట్టేసుకున్నాము. ఇదైతే చాలా ప్రశాంతంగా వాతావరణం అయితే చాలా బాగుంది, పార్క్లా ఉంది సాయిరాం గుడి పక్కన. ఇదైతే ఎంట్రన్స్ సాయిరాం, ముందైతే స్టార్టింగ్ చూపించలేదు ఎందుకంటే మేము ఆర్త్ టైం అయిందనేసి అయితే వెళ్ళిపోయాము. ఎంట్రన్స్లోనే మనం కొబ్బరికాయ కొట్టేసుకొని అయితే గుడిలోకి అయితే వెళ్ళాలి. నెక్స్ట్ వచ్చి సాయిరాం గుడి ఎడం పక్కన ఇది కొండల్లో ఉంది కదా, కొండల్లో మధ్యలో ఏమో శివలింగం కనిపిస్తుంది పైన కొన్ని శివలింగము, ఇంకా పక్కనేమో ఒక నాగు పాము అయితే ఉంది. ఇది మారేడు చెట్టు, ముందునేమో సాయిరాం విగ్రహం మగం లింగము, లింగం పైకి దగ్గరికి అయితే ఎక్కుతాను అందరూ ఈ ఫోటో కోసము. ఇక్కడైతే పాము, కొండలు, వాటర్ అయితే పారినట్టు అయితే వాటర్ ఉంది, అది మొత్తం పెయింటింగ్ అండి. వాటర్ పారినట్టు అంటే వచ్చి కదా. ఇంకా నెమలి సాయిబాబా, ఇంకా వీడియో అయితే ఫుల్ లెంత్ అయితే ఉంది. అందుకనిసే నేను మొత్తం ఒకే వీడియోలో ఎందుకని ఇంకా ఆఫ్ అయితే నెక్స్ట్ వీడియోలో పార్ట్ వన్ పార్ట్ టూగా అయితే సపరేట్ చేసుకున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇస్మార్ట్ ఎస్ఆర్ బ్లాగ్ ఛానల్ అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఈ లింక్ పంపించి సబ్స్క్రైబ్ చేయించండి. ఇటువంటి వీడియోలు ఎన్నో వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.